హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అన్బాక్సింగ్ వచ్చేసి ఐఎఫ్బి డిష్ వాషర్. యాక్చువల్ మేము ఐఎఫ్బి తీసుకున్నాము. దాని మోడల్ వచ్చేసి మనకి నెప్ట్యూన్ VX అనమాట, 12 ప్లేస్ సెట్టింగ్స్. సో ఇది మాకు అమెజాన్ లో తీసుకున్నాం, 38,000 కి వచ్చిందండి. 2-3 షోరూమ్స్ లో కూడా చూసాము, సేమ్ ప్రైస్ అనమాట. బట్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ డిమాండ్ ఉందంట, 1 మంత్ పడుతుంది డెలివరీ అని చెప్పేసి అన్నారు. సో అమెజాన్ లో చూస్తే మాకు 5 డేస్ లో వచ్చేసింది. ఫస్ట్ యుటెన్సిల్స్ కి ఫ్లోర్ క్లీనింగ్ అయితే ఇంట్లో మెయిడ్ ఉండేది అనమాట. బట్ 8 మంత్స్ నుంచి ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి మేము మెయిడ్ వద్దన్నాము. సో అందుకని నాకు చాలా కష్టం అవుతుంది ఇట్లా డిషెస్ వి క్లీన్ చేయడము, అందుకని తీసుకున్నాము. లాస్ట్ గా ఏంటంటే రివ్యూ, అంటే నేను డిషెస్ అవన్నీ పెట్టి క్లీన్ అయ్యాక నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 30% వర్క్ అయితే మనకు ఉంటుందండి. డిష్ వాషర్ ఉన్నా సరే 70% అది క్లీన్ చేస్తుంది. 30% అంటే ఏంటంటారా, మనము దాంట్లో మరీ ఎక్కువ ఏదన్నా వేస్టేజ్ ఉందనుకోండి, ఫుడ్ కానీ ఏదైనా, అది కొంచెం తీసేసి దాంట్లో మనం పెట్టాల్సి వస్తుంది. ఇంకోటి ఏమైనా గిన్నెలు మాడిపోయి ఉన్నాయనుకోండి, అది ఒకసారి మనం కడిగి పెట్టాలన్నమాట. సో అది తర్వాత ఒక్కొక్క గిన్నెని మనం డిష్ వాషర్ లో పెట్టాలి కదా, అందుకని 30% వర్క్ అయితే మనకు ఉంటుంది. మన ఫ్యామిలీకి అయితే డిష్ వాషర్ బాగుంటుందండి, ఎందుకంటే 3-4 మెంబర్స్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు లార్జ్ ఫ్యామిలీ అనుకోండి, చాలా పెద్ద పెద్ద బౌల్స్ ఉంటాయి. సో అవి 1-2-3 పెడతానే మనకి ఫిల్ అయిపోతుంది. డిష్ వాషర్ కి 2 ఇయర్స్ వారంటీ వాళ్ళు ఫ్రీగా ఇచ్చారండి. మనం కాల్ చేస్తే మటుకు 6 మంత్స్ కి ఒకసారి ఇయర్లీ 2 టైమ్స్ వచ్చి మనకు సర్వీస్ చేసి వెళ్తారంట. తర్వాత ఇంటర్నల్ గా ఏదైనా మనకి డామేజ్ అయిందనుకోండి, వాళ్ళు దాన్ని వాళ్ళే రిపేర్ చేస్తారంట. బట్ ఎక్స్టర్నల్ గా ఏదైనా ప్రాబ్లం వస్తే మటుకు, అంటే ఈవెన్ పైన ఎక్స్టర్నల్ గా ఏదైనా వస్తే మటుకు మనం పే చేయాల్సి వస్తుంది. సో అని చెప్పారు. తర్వాత ఇంకొకటి దీంట్లో ఐఎఫ్బిలో వాళ్ళు చెప్పారు, 2 ఇయర్స్ కదా మనకు వారంటీ, ఇప్పుడే మనము మళ్ళీ ఒక 2 ఇయర్స్ ది పే చేసాము అనుకోండి కాస్ట్ చాలా తగ్గుతుంది అని చెప్పారనమాట. సో నెక్స్ట్ 2 ఇయర్స్ మళ్ళీ మేము ఎక్స్టెండ్ చేసుకోవడానికి 2600 కట్టాము. లేదు అని అంటే 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ పే చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కదా, అప్పుడైతే 8000 చేంజ్ ఉంటుందంట. సో అందుకని మేము 4 ఇయర్స్, అంటే వాళ్ళు 2 ఇయర్స్ ఇచ్చారు, ఇంకో 2 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకున్నాం, టోటల్ 4 ఇయర్స్ వారంటీ అనమాట. సో ఇప్పుడు మనం డెమో రివ్యూ చూద్దాము. తిరుగుతుంది, డోర్ ఓపెన్ చేయగానే ఆగిపోతుంది. ఇక్కడ వచ్చేసింది అంటే సాల్ట్ ఫిల్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇందులో ఇదే టైం ఒకేసారి ఫిల్ చేసుకుందాం అంటే మీకు 25-30 వాషెస్ కోసం ఫిల్ చేసి తీసుకుని ఇది పెట్టేసుకోవాలి. మనకి సాల్ట్ ఇండికేషన్ వచ్చేసి వాటర్ పడేది మెల్ట్ అవునట్లు ఏమి ఉండదు దీంట్లో, ఆల్రెడీ వాటర్ దాంట్లోకి వెళ్లే వస్తాయి. సాల్ట్ ఇండికేషన్ అనేది మనం సాల్ట్ అనేది ఫిల్ చేయగానే ఇండికేషన్ అనేది పోతుంది. ఎస్ అండి, ఈ పోగానే మళ్ళీ సాల్ట్ అయిపోగానే మళ్ళీ ఇండికేషన్ ఇస్తుంది, మళ్ళీ మనం ఫిల్ చేసుకోవాలి సాల్ట్. ఈ ఇండికేషన్ లైట్ అనేది వెలగంగానే సేమ్ ఇక్కడ, ఇది వచ్చేసి రిన్ సైడ్ అండి. రిన్ సైడ్ ఇక్కడ ఫిల్ చేస్తామండి, రిన్ సైడ్ ఇక్కడ ఫిల్ చేస్తాం. లిక్విడ్ ఇది ఇక్కడ ఫిల్ చేస్తామండి. ఎట్ అ టైం ఒకసారి ఫిల్ చేస్తే 15-20 వాషులకు వస్తుంది అండి. దీంట్లో వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఇండికేషన్ ఉంటది, మళ్ళీ మీరు ఇండికేషన్ అనేది ఇవ్వగానే లైట్ ఇండికేషన్ రాగానే మళ్ళీ మీరు ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే డస్ట్ కలెక్ట్ అవుతుంది ఇది, ఇలా లెఫ్ట్ రైట్ సైడ్ తిప్పితే ఓపెన్ అవుతుంది, లెఫ్ట్ టైప్ చేసుకోవాలంటే లెఫ్ట్ సైడ్ తిప్పాలి క్లాక్ యాంటికల్. దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకి డస్ట్ గానీ ఇన్కేస్ కరివేపాకు అన్నం మెతుకలు గానీ ఇలాంటివి ఏమున్నా గానీ ఏంటంటే తీసి క్లీన్ చేసుకోవాలి. ఒక 10 డేస్ కి లేదా 1 వీక్ కి తీసి బ్రష్ తో క్లీన్ చేసి మళ్ళీ పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది వాటర్ స్ప్రే చేసే ఫ్యాన్స్ అండి ఇవి. దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకి మనం ఇన్కేస్ బౌల్స్ ఈ ట్రే లో పెడితే వీటికి అనేది టచ్ అవ్వకూడదు,
అదేంటంటే ఫ్రీగా రొటేట్ అవ్వాలి. ఇన్ కేస్ ఏమన్నా బౌల్స్ గానీ ఏమన్నా టచ్ అయ్యి ఆ ఫ్యాన్ ఆగిపోతే గిన్నె అనేది క్లీన్ అవ్వచ్చు. మీకు సేమ్ ఇక్కడ కూడా ఒక ఫ్యాన్ ఉంటుంది, ఇది కూడా తగలకుండా చూసుకోవాలి ఈ బౌల్స్. ఇక్కడ వచ్చేసిందంటే మనకి స్పూన్స్ గానీ గట్లు గానీ ఇలాంటివి ఏమన్నా ఇక్కడ పెట్టేసుకుంటాం సార్. లంచ్ చేసిన ప్లేట్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ పెట్టుకుంటాం ఇలా. దీంట్లో వచ్చేసిందంటే ఎక్స్ట్రా మీకు ఇన్ కేస్ ఇక్కడ ప్లేట్స్ సరిపోలేదు అనుకుంటే ఇక్కడ పెట్టుకుంటాం సార్ ఇలా. అంటే ఉంటుంది ఇలా ప్లేట్స్ పెట్టేసుకుంటాం. లేదు మీకు ఇక్కడ చేసిన ప్లేట్ లంచ్ చేసిన ప్లేట్స్ అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ సరిపోయినాయి అనుకుంటే ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఇన్ కేస్ బౌల్స్ ఏమైనా ఉంటే ఏంటంటే ఇలా పెట్టుకోవాలి. బౌల్ రిచ్ పెట్టుకోవాలి సార్, బౌల్స్ బౌల్ రిచ్ పెట్టుకోవాలి. పక్క పక్కన పెట్టుకోవాలి, ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. వాటర్ బాటిల్స్ ఏమన్నా గానీ ఇక్కడ పెట్టుకోవాలి. అంత అర్థమైంది సార్. ఇది వచ్చేసిందంటే రిన్సైడ్ అండి. ఇక్కడ డిటర్జెంట్ ఇక్కడ ఫుల్ వాష్ కి 25 ఉంటదండి, 25 ml 25 ml ఉంటది. ఇక్కడ డిటర్జెంట్ అనేది మీరు ఫిల్ చేసుకోవాలి వాష్ చేసేటప్పుడు. పౌడర్ పౌడర్ అండి ఇది, డిటర్జెంట్. ఓకే ఇది పెట్టేసేసి ఇలా లాక్ చేసుకోవాలి. ఇది ఓపెన్, ఇది లాక్ అండి. బయట చెప్తాను ఇందులో వచ్చేసిందంటే మీకు వాటర్ గ్లాసెస్ గానీ ఇలాంటివి ఉన్నా గానీ ఇక్కడ పెట్టేసుకోవాలి సార్ ఇలా. మీకు ఇదేంటంటే సపోర్ట్ గ్లాసెస్ గానీ అలాంటివి ఏంటంటే కదిలిపోకుండా ఉండటానికి ఇలా సపోర్ట్ పెట్టుకోవటం. లేదు అనుకుంటే ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. బౌల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి సార్, గ్లాసులు తక్కువ ఉన్నాయి అనుకుంటే బౌల్స్ ఇలా పెట్టేసుకోండి. దీన్ని ఇలా అనేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ కూడా ఇంతే. ఏదైనా సరే బౌల్స్ అనేది పక్క పక్కన పెట్టుకోవాలి సార్, పక్క పక్కన పెట్టుకోవాలి. ఒకదాని మీద ఒకటి పెట్టకండి క్లీన్ అవ్వాలి. మనకి ఇక్కడ ఏంటంటే స్పూన్స్ గానీ గత్తులు గానీ ఇలాంటివి ఏమైనా పెట్టామనుకోండి సార్, ఇక్కడ ఈ ఫ్యాన్ తగ్గుతూ ఉంటుంది, హైట్ అనేది కొంచెం తక్కువ ఉంది. మనం ఏంటంటే ఈ ట్రైన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. పైకి ఫుల్ చేస్తే అలా స్టాండర్డ్ ఉంటుంది, అడ్జస్ట్ అవుతుంది, కొంచెం గ్యాప్ అనేది వస్తుంది. స్పూన్స్ గానీ అలాంటి వాటిని ఏంటంటే తగ్గదు. ఇందులో బౌల్స్ పెద్దవి లేకుండా చూసుకోవాలి. మళ్ళీ కింద కనాలంటే మళ్ళీ ఫుల్ ఇలా రాగేసి ఇలా కింద కనేట్టు సార్. ఇక్కడ వచ్చేసిందంటే పవర్ ఆన్ అండ్ ఆఫ్ అండి. ఇది వచ్చేసిందంటే ప్రోగ్రామ్ బటన్ అండి. మనకి ఫస్ట్ మీరు పవర్ ఆన్ చేయగానే యూకో 50 ఉంటది. ఇది ప్రోగ్రామ్ చేంజ్ చేసుకుంటానికి బటన్ అండి. ఇది మనకి ఫస్ట్ వన్ వచ్చేసిందంటే ఫ్రీ వాష్ అండి. ఫ్రీ వాష్ అంటే ఏం లేదు సార్, మనకి ఇన్ కేస్ ఇప్పుడు మనం బౌల్స్ అనేది సింక్ లో నానబెట్టుకుంటాం, అలాంటి బౌల్స్ ఏమైనా ఉన్నా గానీ ఇందులో పెట్టేసి స్టార్ట్ చేసి వదిలేస్తే వాటర్ కొట్టేసి వదిలేస్తారు సార్ ఫ్రీ వాష్. దీంట్లో వచ్చేసి 14 నిమిషాలు టైం పడుతుందండి. ఇన్ కేస్ నానబెట్టుకోవాల్సిన గిన్నెలు అలాంటివి ఏమున్నా గానీ ఇందులో పెట్టుకుని స్టార్ట్ చేయండి. ఇది స్టార్ట్ బటన్. ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసిందంటే ఈకో 30-40 degrees అండి. ఈకో 30 వచ్చేసిందంటే మనకి 30 minutes ప్రోగ్రామ్. ఇందులో వచ్చేసిందంటే ఈవినింగ్ టైమ్స్ మీరు స్నాక్స్ గానీ ఇలాంటివి తిన్నా ఉన్నాం అంటే అసలు ఆయిల్ యూస్ చేయని బౌల్స్ అలాంటివి ఏమైనా ఉంటే ఇందులో పెట్టేసుకోండి. ఓకే ఇది 30 minutes కు వాష్ అయిపోతుంది. ఈ రెండు ప్రోగ్రామ్స్ లో ఏంటంటే వాటర్ అనేది బౌల్స్ డ్రై అవ్వవు, బౌల్స్ మీద నార్మల్ గానే ఉంటది. నెక్స్ట్ వన్ వచ్చేసిందంటే ఈకో 50 degrees. ఈకో వచ్చేసిందంటే మీరు డైలీ యూజ్ చేసుకోవాలనుకుంటే ఇది వాడుకోవచ్చు. వాటర్ పవర్ సేవ్ చేయాలనుకుంటే ఇది వాడుకోవాలి సార్. మీకు వాటర్ పవర్ సేవ్ చేయాలనుకుంటే ఇది యూజ్ చేసుకోవాలి. 50 degrees 2 hours 51 minutes టైం పడుతుంది. ఎంత టైం? ఈకో 50 degrees అంటే వాటర్ పవర్ సేవ్ అవ్వాలి అనుకుంటే ఇది పెట్టుకోవాలి. లేదు మీరు డైలీ యూజ్ చేసే బౌల్స్ ఏమన్నా కొంచెం తక్కువ, సూపర్ 50 అండి ఇది, 65 degrees తో వాష్ చేస్తే కొంచెం డైలీ యూజ్ చేసే బౌల్స్ ఆయిల్ లెస్, కొంచెం ఆయిల్ తక్కువ ఉంటుంది అనుకుంటే ఇందులో పెట్టుకోవచ్చు. 50 నిమిషాలు 50 minutes కి అయిపోతుంది. మీరు డైలీ యూజ్ చేసుకోవాలనుకుంటే ఇది డైలీ యూజ్ చేసుకోవచ్చు. లేదు మీరు డైలీ యూజ్ చేసుకునే వాటిలో కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంది అనుకోండి సార్, డైలీ 60 పెట్టుకోండి, 1 hour 34 minutes. మీరు ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు డైలీ వాడుకోవటానికి. సూపర్ 50 hours డైలీ 60. ఇందులో ఏంటంటే మీకు కొంచెం ఆయిల్ తక్కువ ఉన్న బౌల్స్ వేసుకోండి, దీంట్లో కొంచెం ఎక్కువ ఆయిల్ ఉన్న అలాంటివి వేసుకోండి.
ఇక నెక్స్ట్ వన్ వచ్చేసిందంటే ఆటో డెలికేట్స్ అండి. గాజు గాని పింగాని గాని ఇలాంటివి ఏమున్నా గానీ ఇది ఇందులో వేసుకోవాలి. దాంతో పాటు స్టీల్ కూడా ఇస్తాం కదా. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి సపరేట్ బౌల్స్ అనేది ఉంటే వేసుకోవాలి సార్. ఓన్లీ గాజు బౌల్స్ ఎక్కువ ఉన్నాయి సార్. అలాంటప్పుడు ఏంటంటే ఇందులో వేసుకోండి డెలికేట్స్. ఇప్పుడు మిక్స్ చేయడానికి ఉంటుందా? మిక్స్ చేయడానికి అంటే ఒకటి రెండు బౌల్స్ గ్లాస్ అయితే ఓకే సార్. మనకి మాక్సిమం ఒకటి రెండు కప్స్ ఉంటాయి కదా, ఒక నాలుగు అంతే. అవి ఏంటంటే సైడ్ కి పెట్టేస్తాయి అని నేను చెప్తాను. ఆటో డెలికేట్స్ గాజు గానీ పింగాని గానీ ఇలాంటివి ఏమైనా ఉంటే వేసుకోవాలి. 50 degrees టెంపరేచర్, 1 hour 32 minutes టైం పడుతుందా. నెక్స్ట్ వన్ వచ్చేసిందంటే ఆటో నార్మల్. ఆటో నార్మల్ వచ్చేసిందంటే 50-60 degrees. దీంట్లో వచ్చేసిందంటే మీరు కుకింగ్ బౌల్స్ ఉంటాయి సార్. అంటే ఓన్లీ ఇప్పుడు ఫెస్టివల్ అప్పుడు కుకింగ్ బౌల్స్ ఎక్కువ ఉన్నాయి. అలాంటి టైంలో ఏంటంటే ఈ బౌల్ ఇందులో యూస్ చేసుకోండి. 2 hours టైం పడుతుంది. ఓన్లీ కుకింగ్ బౌల్స్ ఎక్స్ట్రా ఉంటే ఇందులో యూస్ చేసుకోండి. అన్ని కుకింగ్ బౌల్స్ కదా, సర్వ్ చేసుకునే బౌల్స్ ఉంటాయి కదా సార్. మనం అంటే మనం ఇప్పుడు ఎక్కువ ఏమన్నా రెసిపీస్ ఇలాంటివి ఎక్కువ చేసుకున్నాం సార్, అప్పుడు ఏంటంటే కుకింగ్ బౌల్స్ ఎక్కువ బౌల్స్ ఎక్కువ ఉంటాయి. అలాంటి టైంలో ఏంటంటే ఓన్లీ కుకింగ్ బౌల్స్ వేసుకునేటప్పుడు ఇది పెట్టుకుని 2 hours టైం పడుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసిందంటే ఆటో ఇంటెన్సివ్. దీంట్లో వచ్చేసిందంటే పెద్ద పెద్ద బౌల్స్ అంటే కళాయిలు కానీ లేదంటే ఫలావ్ గిన్నెలు ఇలాంటివి బిర్యానీ చేసుకున్న బౌల్స్ కానీ పెద్ద పెద్ద బౌల్స్ ఉంటాయి కదా, అలాంటివి ఏమున్నా ఇందులో యూస్ చేసుకోవాలి. 2 hours 58 minutes టైం పడుతుంది సార్. ఆల్మోస్ట్ ఏంటంటే 3 hours ప్రోగ్రామ్ పెట్టేసుకుని స్టార్ట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి సాల్ట్ ఇండికేషన్. సాల్ట్ ఇండికేషన్ అండి ఇది. ఇది ఇన్సైడ్ ఇండికేషన్. ఇది వచ్చేసి ఏంటంటే వాష్ అప్పుడు ఇక్కడ వాష్ లైట్ వెలుగుతా సార్. రిన్స్ అప్పుడు రిన్స్ డ్రై అయ్యి అండ్ ఇలా లైట్ వెలుక్కుంటా ప్రోగ్రామ్ అనేది తెలుస్తుంది. ప్రోగ్రామ్ ఇక్కడ వాష్ లో ఉంటే వాష్ అప్పుడు అవుతుంది, రిన్స్ ఇలా ఎండ్ అని ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీకు ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉంటాయి అండి. మీకు ఎక్స్ట్రా వాటర్ తీసుకుని వాష్ చేయాలనుకుంటే ఈ బటన్ యూస్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఎక్స్ట్రా హైజీనిక్ అంటే బాగా కొంచెం బ్రీజీ గ్రీజీగా ఉన్నాయి. ఇప్పుడు మీరు లంచ్ బాక్స్ తీసుకెళ్ళి సార్ ఆఫీస్ కి, అవేంటంటే సరిగ్గా క్లీన్ చేయకపోవడంలో కొంచెం బ్రీజీ గ్రీజీగా ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఇది పెట్టుకోండి. ఒక 10 minutes ఏంటంటే మీకు 10 minutes వాష్ యాడ్ అవుతుంది అండి. ఏదైనా స్టార్ట్ చేయకముందులో ఇవి ఎక్స్ట్రా ఆప్షన్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే టాబ్లెట్. మీరు టాబ్లెట్ ఏమైనా యూజ్ చేసుకున్నారు అనుకోండి సార్, ఇప్పుడు డిటర్జెంట్ రిన్సైడ్ ఇవి కాకుండా టాబ్లెట్ వాడుకుంటే టాబ్లెట్ ఆప్షన్ ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది ఆఫ్ లోడ్ బటన్ అండి. మీకు ఓన్లీ ఒక ట్రైలోనే గిన్నెలు ఉన్నాయి, ఇంకో ట్రైలో గిన్నెలు లేవు అనుకుంటే పై ట్రై క్లీన్ చేయాలనుకుంటే, లేదు కింద ట్రైలో బౌల్స్ పెట్టాము అనుకుంటే, లేదు అందులో రెండు ఇందులో రెండు ఉంటే, అసలు మీకు మాక్సిమం ఫిల్ చేస్తే అసలు అవసరం లేదు బటన్ టచ్ అయ్యే అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్లస్ మైనస్ అండి. ఇంకేసి ఇప్పుడు వాషింగ్ మిషన్ కి సేమ్ డిలే స్టార్ట్ ఉంది కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా డిలే స్టార్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు డిన్నర్ చేసిన బౌల్స్ ఏమైనా ఉన్నాయి సార్, ఫిల్ చేసేసాం మనం మార్నింగ్ లేచే టయానికి ఎండ్ అయిపోవాలి, అలా సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇక్కడ టైం పెడితే ఎన్ని అవర్స్ పెడితే అన్ని అవర్స్ తర్వాత ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఇప్పుడు మనం 8 hours పెట్టాం సార్, ఇక్కడ ఈకో 50 programs పెట్టాం అంటే ఇక్కడ 8 hours తర్వాత ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఇది మళ్ళీ 2 hours ఒక 51 minutes ఉంది, మొట్టమొదటి మీకు 11 hours పడుతుంది. అప్పుడు మిషన్ కంప్లీట్ గా ఆన్లైన్ ఉంచాలి కదా. మీకు సేమ్ ఇప్పుడు ఏంటంటే ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ చేస్తారో అలా స్టార్ట్ చేసి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనం ప్రోగ్రామ్ సెట్ చేసుకోవాలి సార్, ఏ ప్రోగ్రామ్ కావాలి ఆ ప్రోగ్రామ్ సెట్ చేసుకుని ఎంత టైం కి అయిపోవాలో అంత టైం సెట్ చేసుకోవాలి. ఇలా 24 hours దాకా ఉంటుంది. ఇది టైం సెట్ చేసుకుని స్టార్ట్ చేసేయాలంటే ఇది ఆటోమేటిక్ గా ఇక్కడ పెట్టుకున్న టైం అనేది అయిపోగానే ఆటోమేటిక్ గా ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ప్లస్ ప్లస్ నొప్పితే ఇంక్రీజ్ డిక్రీజ్ ఉంటుంది అండి, ప్లస్ మైనస్. ఇప్పుడు అయిపోయిన గిన్నెలు ఉంచొచ్చు సార్, పర్లేదు కదా. మీరు ఎండ్ అయిపోగానే ఒక 5 minutes అలా ఉంచుకోవాలి సార్. ఆ స్ట్రీమ్ ఉంటది కదా, ఆ స్ట్రీమ్ కి ఏంటంటే గిన్నెలు డ్రై అయ్యేది, ఒక 5 or 10 minutes ఉంచుకోవాలి, తర్వాత తీసేసుకోవచ్చు. ఇది వచ్చేసిందంటే మనకి ఏ ప్రోగ్రామ్ కావాలి ఆ ప్రోగ్రామ్ పెట్టేసుకుని స్టార్ట్ చేసామనుకుంటే మీరు రెండు బటన్ నొక్కి పట్టుకుంటారు, చేయలేక పడుతుంది. అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారనుకుంటే ఈ బటన్స్ ఏమన్నా నొక్కినా కానీ ఏంటంటే బటన్స్ పనిచేయవు. మళ్ళీ రెండు బటన్లు చూపిస్తుంది, సిఎల్ అని చూపిస్తుంది కదా,
మనం ఇది ఆన్ చేయం కావాలా, సీఎల్ అని పడుతుంది, ఇందాక పడుతుంది సార్ వాషింగ్ మిషన్ మళ్ళీ రెండు బటన్ నొక్కి పట్టుకున్నాం అనుకో సార్, మళ్ళీ సేమ్ అనేది రిలీజ్ అవుతుంది మనకు. ఇప్పుడు ఏంటంటే పాజ్ అవుతుంది మన బటన్ లో, మనకు ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేసాం సార్, ఈకో 50 ఈ ప్రోగ్రామ్ కాదు వేరే ప్రోగ్రామ్ పెట్టుకోవాలి, మనం ప్రోగ్రామ్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే స్టార్ట్ బటన్ 3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకోవాలండి, అంటే ప్రోగ్రామ్ అనేది రీసెట్ అవుతుంది. ఆ రీసెట్ అవ్వగానే మనం ప్రోగ్రామ్ చేంజ్ చేసుకుని మళ్ళీ ఏ ప్రోగ్రామ్ కావాలా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతాం. ఇవి ఫిల్లింగ్ ఎలాగో చెప్తాం, ఫిల్ చేసి ఉంటారు కదా, ఇది వచ్చేసిందంటే 150 రూపీస్ ఉంటుంది, ఇది 150 రూపీస్ అండి, ఇది 3 రూపీస్ ఎట్ ఏ టైమ్ 1.5 కేజీ పడుతుంది సార్ ఇప్పుడు ప్రజెంట్. మీరు తర్వాత ఫిల్ చేసుకున్న ఫ్రెండ్స్ 1 కేజీ ఎలా పడుతుంది ఏంటంటే దీంట్లో ఏంటంటే కెమికల్ కలిసి వస్తుంది. మీకు నార్మల్ ఇప్పుడు సాల్ట్ ఉంది కలుపుతుంటది కదా గ్రామ్ సాల్ట్, సేమ్ అదే కాకపోతే ఏంటంటే కెమికల్ కలిసి వస్తుంది. డిటర్జెంట్ 25 ml వేసుకోవాలి. వాటర్ స్ప్రే ఫ్యాన్ ఉంది కదా, అవి గిన్నెలకి తగలకూడదు అన్నమాట, ఫ్యాన్ కింద పైన చెక్ చేసుకోవాలి ఫ్యాన్స్ తగులుతున్నాయా గిన్నెలకి అని. సూపర్ 50 లో పెట్టానండి, అండ్ ఎక్స్ట్రా హైజీన్ బటన్ క్లిక్ చేస్తున్నా. 50 మినిట్స్ మళ్ళీ 20 మినిట్స్ ఎక్కువ యాడ్ అవుతుంది అనమాట ఎక్స్ట్రా హైజీన్ క్లిక్ చేస్తే. సో ఇప్పుడు స్టార్ట్ బటన్ కూడా క్లిక్ చేశాను. సో ఇప్పుడు 0కి వచ్చేసింది, ఒక 10 మినిట్స్ వెయిట్ చేయాలి ఎందుకంటే హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఆ హీట్కే ఇది యుటెన్సిల్స్ అన్నీ బాగా గిన్నెలు అవన్నీ డ్రై అయిపోయి ఉంటాయి అన్నమాట, వెట్టుగా ఉండవు. చూడండి ఓపెన్ చేశాను క్లీన్ అయ్యాక. సో క్లీన్ అవ్వడం అయితే బాగా క్లీన్ అయ్యాయండి, బట్ గిన్నెలు ఏవేవి మనము బోర్లు ఇచ్చామో రివర్స్ డైరెక్షన్ పెట్టామో అవి క్లీన్ అవ్వు, కంపల్సరీ రివర్స్లో పెట్టాలన్నమాట. ఈవెన్ స్పూన్స్ కూడా రివర్స్లో పెట్టాలి, గ్లాసెస్ కానీ అన్నీ. సో కరెక్ట్గా పెట్టినవి మటుకు బాగా క్లీన్ అయ్యాయి. సో 3 మెంబర్స్ 4 మెంబర్స్ ఉన్న వాళ్ళు కూడా డైలీ మనం 2 టైమ్స్ డిష్ వాషర్లో వేసుకోవాల్సి వస్తుంది అప్పుడప్పుడు గిన్నెలు ఎక్కువ ఉన్నప్పుడు. చూడండి అన్నీ లోపల క్లీన్ అయ్యాయి. యాక్చువల్గా అల్యూమినియం పెట్టకూడదు అని అంటారు, బట్ నేను పెట్టాను చూడాలి. అల్యూమినియంవి కొంచెం బ్లాక్ అవుతాయి అంటారు కానీ నాకు ఇప్పుడైతే ఏం అవ్వలేదు, ఒక 1 టైమే కదా యూజ్ చేశాను. ఈవెన్ సెరమిక్ ఇవన్నీ యూజ్ చేయొచ్చు, ప్లాస్టిక్ సెరమిక్ అవన్నీ.